గుంటూరు జిల్లా విడవలూరులో టీడీపీ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని చెప్పారు. కార్యకర్తలు తనకు అండగా ఉండాలని, ప్రజలు తనను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ నాయుడు, సుధాకర్, శ్రీనివాసులు, స్పీకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిలిచినప్పుడు నేను పార్టీకి చెప్తాను ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేసి. నేను ఈ కార్యకర్తలకి కోవూరులో ఉన్నటువంటి కోవూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 5 మండలాల కార్యకర్తలకి పని చేయగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి ఇది రావాలి పార్టీలో. కాబట్టి అది పార్టీ కూర్చోబెట్టుకొని మనల్ని మాట్లాడినప్పుడు ఏ విధమైనటువంటి చేయాలి అనేటువంటిది నా మిత్రులతో మాట్లాడుతూ ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకోవడం జరిగింది. దానికి 32 ఇయర్స్ ఉన్నామండి, పార్టీకి ఎంత పెట్టుబడి ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. నేనేం కాంగ్రెస్లోని చూతలకు రాలేదు, లేదు ఇంకొక పార్టీలోని చూతలకు రాలేదు. మొదటి నుంచి ఉన్న వ్యక్తిని పార్టీ శ్రేయస్సులు ఇచ్చా. ఆ రోజు బాబు గారు చెప్పారు కాబట్టి నేను సరైనది తల ఊపి మరి మైక్ పట్టుకొని తిరిగి ఊరు ఊరు ఇంత మెజార్టీ తెప్పించగలిగామండి. కాబట్టి 25 రోజుల్లో రావడం అంటే మెజార్టీ, 1 మంత్లో 25 రోజుల్లో అంత మెజార్టీ రావడం అంటే భయంకరమైనటువంటి ఫౌండేషన్ పడింది దాని వెనకాలనే మాట మీరు మర్చిపోకూడదు.